అనకాపల్లి జిల్లా యలమంచిలి రేగులపాలెం రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతోన్న ధన్బాద్ అల్పుంజ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ లేకుండా వందల మంది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కు చెందిన కూలీలు ఎక్కారు. ట్రైన్ అనకాపల్లికి చేరుకోగానే అనకాపల్లిలో 3 బోగీలలో రిజర్వేషన్ చేయించుకున్న అయ్యప్ప భక్తులు ఎక్కారు. అప్పటికే ఆక్రమించిన ఇతర రాష్ట్రాల కూలీలు ఖాళీ చేయకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో రిజర్వేషన్ లేని వాళ్లని దింపేశారు టీసీ. దీంతో ట్రైన్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు వందలాది మంది ఇతర రాష్ట్రాల కూలీలు. 2 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. స్థానిక పోలీసుల జోక్యంతో కొంతమందిని అదే ట్రైన్లో పంపి మరికొంతమందిని వేరే ట్రైన్లో సర్దుబాటు చేశారు. రేగుపాలెం రైల్వే స్టేషన్లో ఈరోజు బొకారో ట్రైన్ వయా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే ట్రైన్ని ఇక్కడ కొంతమంది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్యాసింజర్లు ఇక్కడ ఆపేయడం జరిగింది. కారణం ఏంటంటే అయ్యప్పలు ఎక్కువ మంది ఈరోజు రిజర్వేషన్ చేసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా ఈ లేబర్ వర్క్స్ కోసం ఇతర రాష్ట్రానికి వెళ్తున్నటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ఈ రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కిపోవడం వల్ల అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఈ టీసీలు వాళ్ళని బయటికి వెళ్ళడానికి పంపించడం జరిగింది. అయితే ఈ రేగుపాలెం రైల్వే స్టేషన్ వద్ద వీళ్ళంతా కూడా ముక్కుమ్మడిగా ఈ ట్రాక్ ముందు ఉండడం వల్ల ఈ ఆర్పిఎఫ్ కంట్రోల్ నుంచి మాకు ఈ సమాచారం రావడం, వెంటనే మేము స్పందించి ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఈ హుటాహుటిన ఈ ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళని కూర్చోబెట్టి ట్రైన్ని మూవ్ చేయించడం జరిగింది. మిగతా 100 మంది వరకు ప్రయాణికులు ఇక్కడ ఉండిపోయారు. తర్వాత తదుపరి ఏదైనా ట్రైన్ ఉన్నటువంటి ఆ ట్రైన్ ద్వారా వాళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.